ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బస్ స్టాండ్లను వాణిజ్య వ్యాపార ప్రాతిపదికన పిపిపి పద్ధతిపై ఏలూరు కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్, నూజివీడు బస్ స్టాండ్, భీమవరం బస్ స్టాండ్, పాలకొల్లు బస్ స్టాండ్ ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో ఇవ్వడానికి అవగాహన సదస్సుని భీమవరం మరియు ఏలూరు డిపిటిఓల ఆధ్వర్యంలో ఏలూరు డిపిటిఓ కార్యాలయం నందు 13వ తేదీ సోమవారం సాయంత్రం 4:30 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి వరప్రసాద్ తెలియజేశారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సాహవంతులైన వాణిజ్య వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. రేపు సోమవారం సాయంత్రం 4:30 నుంచి మా డిపిటి ఆఫీసులో ఉన్న ట్రైనింగ్ క్లాసులో, ట్రైనింగ్ కాలేజీలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశామండి. దీని పర్పస్ ఏంటంటే, మా ఎండి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్ స్టేషన్స్ని పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ బేస్ ఆ పద్ధతిలో బస్ స్టేషన్స్ ఉన్న స్థలాలన్నీ కూడా ఒక 100 బస్సులు ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ బస్ స్టేషన్లనే ఆధునీకరించడంతో పాటు దాన్ని కమర్షియల్గా వాణిజ్యపరంగా ఇంప్రూవ్ చేయడానికి ఒక ఆలోచనతో ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన అవగాహన కల్పించడం కోసం పారిశ్రామికవేత్తలకి రేపు సాయంకాలం 4:30కి మీటింగ్ పెట్టాం మన డిపిటి ఆఫీస్లో. మన జిల్లాలో అంటే మన రెండు జిల్లాలు ఎర్రచివేల వేసుకోవడాలంటే ప్రజలు భీమవరం జిల్లా, ఏలూరు జిల్లా, రెండు జిల్లాల మీద మన ఏలూరు కొత్త బస్ స్టేషను, పాత బస్ స్టేషను, అలాగే జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్, నూజివీడు బస్ స్టేషను, భీమవరం, పాలకొల్లు బస్ స్టేషన్స్, ఈ 6 బస్ స్టేషన్లకు సంబంధించిన వివరాలు రేపు అందరికీ తెలియజేస్తాము. సో ఈ పారిశ్రామికవేత్తల తాలూకు సలహాలు సూచనలు కూడా దీంట్లో తీసుకోండి, అంటే ఈ ప్రక్రియ ఎలా ప్రారంభించాలనే విషయం మీద ఒక అవగాహన కోసం. సో దీనికి మన జిల్లాలో ఉన్న రెండు జిల్లాలో ఉన్న అందరూ పారిశ్రామికవేత్తలు తప్పనిసరిగా హాజరు కావాలని నాకు కోరుకుంటున్నాను. రేపు సాయంత్రం 4:30 కల్లా మన డిపిడి ఆఫీస్లో ఈ మీటింగ్ పెడుతున్నామండి. ఈ అంటే యాక్చువల్ నేను పేపర్లో 3:00 వచ్చింది, కానీ టైం మాకు గూగుల్ మీట్ ఉండడం వల్ల దీన్ని ఆ టైమింగ్ డిలే చేస్తున్నాను. సాయంత్రం 4:30కి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.